నువ్వు బాధపడద్దు, దీపావళి సరే. ఇప్పుడు ఏమన్నా మాట్లాడదామా? మాట్లాడదాం. నేను తెలుగులో చెప్తా, తమిళ్? తమిళ్ అసలు రావు కొద్ది, అట్లా కాదు వస్తుంది. తమిళ్ తెలియమా తెలియదా? తెలియదు, పుట్టిండిదే ఆడియా కదా. మళ్ళా నువ్వు అది మాట్లాడాలి కదా, మళ్ళా మాట్లాడాలా? మాట్లాడతా, ఏం మాట్లాడట్టు మాట్లాడతా. నేను చెప్తా, ఇటు తిరుగు. దీపావళి నందు, దీపావళి నందు తమిళ్ ఆడ కెమెరా రోలింగ్ అర్థం కాలేదా? నువ్వు తమిళనే కదా, మళ్ళా దీపావళి నందు ఇంటికి రాదులే, ఈడే ఉండినట్లు అయిపోయింది, పుట్టి ఈడే పెరిగినట్లు అయిపోయింది. నువ్వు తమిళనే కదా? తమిళనే. మళ్ళా ఓకే ఓకే ఓకేలే ఓకే, ఆడ చూడు ఒకసారి. నేను తెలుగులో చెప్పిన తమిళ చెప్పేసి మన ప్రేక్షకులకు కాదు, నువ్వు చెప్పు ప్రేక్షకులకు తమిళ్. తమిళ్ తమిళ్ తెలియమా తెలియదా? తెలియమా? చెప్పు మళ్ళా. అర్థం కావాలి నాకు, ఎట్లా మాట్లాడింది నాకు అర్థం కాదు. నీకు ఎట్లా వస్తే అట్లా మాట్లాడంతే అయిపోయా, డబ్బింగ్ లో పెట్టుకుంటాలే. నీకు ఎంతవరకు తమిళ్ వచ్చి అది మాట్లాడు. ఒకసారి అది కట్ చేయమన్ను. కట్ చేస్తాడు అది, మన 18లో చూసుకుంటాడు. ఒక నిమిషం, ఇప్పుడు ఏ మాట్లాడాలని ఒకసారి నాకు చెప్తే తమిళ్ తెలుగు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. తమిళ్లో తెలుగులో ఎవరు పైకి వస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడదాం మనం ఒకసారి. తెలుగు శుభాషణ కావచ్చు, తెలుగులో ఎవరు పైకి వచ్చినారు, తమిళ్ ఎవరు పైకి వచ్చినారు, వాళ్ళందరికి దీపావళి బాగా చేసుకోండి, బాగా చేసుకోండి. అది నీ తెలుగులో ఏం చెప్తే అది. ఓకే రెడీ, ఇట్లను తెలుగు తమిళ్ ప్రేక్షకులకు, తమిళ్ పెరుగు చేసేందుకు అందరికి దీపావళి శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. మేము దీపావళికి చాలా పటాకులు కొనుక్కున్నాము, బాగా పటాకులు కొనుక్కున్నాము. నువ్వు తెలుగు చెప్తాను, తమిళ్ తమిళ తమిళ్ గుర్తు తెచ్చుకో. మేము పటాకులు పటాసు అన్నీ తీసుకున్నాము. అన్నీ తీసుకున్నామంటే తెలుగు అవుతుంది, తెలుగు తమిళ. అన్నీ తీసుకున్నామని తమిళ, అన్నీ తీసుకున్నాం. ఓకే, పటాసు అన్ని తమిళ్ తమిళ్లో తీసుకున్నాం, పటాసు అన్నీ తీసుకున్నాము. సంతోషంగా నాకు పిల్లోళ్ళు, మా చెల్లెలి, మా అక్క. అది నేను చెప్పలే కదా, నువ్వు తమిళ్ చెప్పు. తమిళ దీపావళి ఇంతకుముందు కంటే ఇప్పుడు రేట్లు తగ్గినాయి అది చెప్పు. కరెక్ట్ మాట్లాడతాను. సరే సరే తమిళ్ చెప్పు. ఇంతకుముందు దీపావళి కంటే ఈ దీపావళి చాలా బాగుంది, రేట్లు తగ్గినాయి చెప్పు తమిళ్ చెప్పేసి. ఇంతకుముందుకి దీపావళి ఇంతకుముందుకి అనేది తెలుగు అవుతుంది కానీ తమిళ ఎట్లయితే అది. మళ్ళీ నువ్వు తమిళ్ ఇదికి ముందు దీపావళి బాగా నల్ల 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 పటాకులు నల్ల నల్ల చేసినాము చేసినాము తెలుగు కదా, తమిళ అది చేసినాము అనేది తమిళ. ఓకే నాకు తెలుదులే, నల్ల చేసినాము. ఇప్పుడు కరోనా వందలంది కొద్దిగా మేము ఇబ్బంది చాలా ఇది పడుతున్నాము. ఇబ్బంది పడుతున్నాము. అంటే తెలుగు తమిళ రెండు ఒకటేనా? ఇబ్బంది పడుతున్నాము మా పిల్లోళ్ళకి అందరికీ. మా పిల్లోళ్ళకి అది కూడా తమిళేనా? సిగ్గులే, తెలుగు తమిళ ఒకటే కదా. మా పిల్లలకు కూడా అనేది కూడా తమిళ్ తెలుగు ఒకటేనా? పిల్లలు అంటే ఎవరు? పసంగని చూడాలనా? ఓకే వన్ మోర్, ఇంతకుముందు రేట్లు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు చాలా తక్కువ ఉన్నాయి చెప్పు. ఇది ముందుకి ఫస్ట్ రేట్ ఎక్కువ ఉంది, ఇప్పుడు ఎంగళకి కరోనా వందలేంది కొంచెం తక్కువ ఏదో పటాసు ఏమైనా ఇస్తారని అనుకున్నాము. అనుకున్నామా? అదేలే చెప్పు. ఇప్పుడు వరంబోది పటాసు ఎక్కువ రేటే, రేటే అధికమా ఇది. ఇప్పుడు ఎంగళకి పసంగలకి వాంగిని పోలాలంటే కొంచెం కష్టమా ఇది.
కష్టం కాదు ఇప్పుడు తక్కువ తక్కువైందని చెప్పు. కష్టమా అరిగితే కష్టమా అన్నా కూడా కరోనా వల్ల నాకు సంపాదించలే. కాదు నువ్వేదో నీ పర్సనల్ లైఫ్ గురించి చెప్తున్నావు. నేను ఏం చెప్పినా నీకు? నేను ఏం చెప్పినా ఇంతకుముందు అంటే రేట్లు ఎక్కువ ఉండే ఇప్పుడు తగ్గినా ఏం చెప్పమంటే నువ్వు నేను కష్టపడతాను అని చెప్తున్నావు. నేను కష్టపడను కాదు, కరోనా వల్ల రేటు అట్లా ఉంది ఇట్లా ఉంది అంట అన్నాను నేను. సరే ఈసారి నీడి చెప్పు. అవును పేరు బాబు. బాబు నాకు వచ్చినది చెప్తానా బా. సర్లే నానా అమ్మ బా అమ్మ అమ్మ బానువా? అమ్మ నల్లా ఇరుకాంగ. అమ్మ నల్లా? అమ్మ బాగుందని కాదు, పేరు ముందు అమ్మ నల్లా ఇరుకాంగ తమిళ. నీ పేరేమి? బాబు. బాబు మేనా అమ్మ బాను బానువా? ఎవరు ఎవరు కాదు నువ్వే. బాను కాదు బాబు. ఓకే నానా అమ్మ పేరు బాబు. నానా అమ్మ బాను పేస్ నే ఆడ తమిళ రాదులే ఊరునే. నాన్న నల్లా ఇరుకాంగ పెరిగింది. నానా నేము అమ్మ బాను. అమ్మ బాను ఎట్లా వస్తుంది? అమ్మ ఏమి అమ్మ అప్ప. నీ పేరు బాబు? నా 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 నెసరేని అమ్మ నా నల్లా ఇరుకా. ఫుల్ టోటల్ కన్ఫ్యూజ్ చేస్తావు నువ్వు. కాదు ఒక నిమిషం చెప్తా. ఇప్పుడు నేను నీకేం చెప్పినా నువ్వేం చెప్తావు? నువ్వు నువ్వు చెప్పింది నేను చెప్తాను. మరి నేను తెలుగులో చెప్తాంటే నువ్వు తమిళ్ చెప్పాలి కదా. నువ్వు నేను తమిళ చెప్పేది. ఈ టీషర్ట్ చూపించి పేరు చెప్పి చెప్పు. కల్కి. కల్కి మళ్ళీ నువ్వు తమిళ్ వచ్చు కదా నీకు. తమిళ్ వస్తుంది ఆడే కదా మళ్ళీ తమిళ్ మీద పేసే. అదే అది ఒక నిమిషం. ఓకే చెప్తాను చెప్పు. అమ్మ నా నల్లా ఇరుకా నా ఏం పట్టాక. కాదు అమ్మ నీ పేరు ముందు యాడ్ చేయి. అమ్మ పేరేమి? బాబు. అమ్మ బాబు నీ పేరు. ఓకే అమ్మ పెడదామా నాన్న పెడదామా? నాయన వచ్చేది. అమ్మ ఎట్లా వస్తారు? మళ్ళీ నాన్న పెట్టు. నాన్న ఏం పేరు? నాయన పేరు కన్నీపన్. మీ పేరు? బాబు. నాన్న బాను. బాబు బాను అంటే అది యాంకర్ బాను గుర్తొస్తానులే కానీ నాకు ఏమో నాకు అర్థం కాలేదు. సరే నేను చెప్తాను చెప్పేసి. ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఏం ఇప్పుడు ఏం లేవు. పటాకులు తగ్గినాయి రేట్లు ఇంతకుముందు కంటే. ఇంతకుముందు ఇక్కడ తక్కువ. నేను ఇంతకుముందు తమిళనాడులో పేలుస్తా అంటే మా ఊళ్ళో, ఇప్పుడు ఈడ పేలుస్తాను చాలా బాగా పేలుతానాయి. అట్లయిపో ఈడ బాగా పేలుతానాయి తక్కువ రేటుకే పేలుతానాయి అని చెప్పేసి అది మళ్ళీ కాశీలే తక్కువ అయిపోయిందిలే హ్యాపీ కాశీలే కాదు తమిళనాడుకి అందరికీ కమ్మి రేట్ల చెప్పంటే కమ్మి రేట్ల విక్రాంగల వాంగి పసంగులు. వాళ్ళ ఎందుకు వచ్చినారు? విక్రాంగ. ఓకే తమిళ్ విక్రాంగ విక్రమోదే పసంగులకి తక్కువ కా విక్రాంగ కదా వా వాంగిని పోయి పసంగులకి కుడుంగ. ఎందుకు కుడతావు? కాల్చేకి కుడుంగంటే కాల్చడం. ఓకే సూపర్. నీకు ఇష్టమైన హీరోయిన్ పేరు చెప్పేసి స్టార్టింగ్లో. ఎవరు ఇష్టం నీకు? నాకు ఇష్టం అంటే తల్లి. హీరోయిన్ ఎవరు ఇష్టము తమిళ తెలుగులోనా? తమిళ తమిళ హీరోయిన్లో హన్సిక సావిత్రి. హన్సిక ఇప్పుడు లేటెస్ట్ నాకు పాతది. ఓల్డ్ వాళ్ళే నీకు ఇష్టం. ఓకే లెట్స్ బిగిన్. చెప్పేసి చెప్పే చెప్పి చెప్పు నేను చెప్పింది చెప్పేసి. సంతోషంగా కాల్ కాదు నువ్వు ఇట్లా ఇట్లెందుకు కొడుతున్నావు? చెప్పట్లు చెప్పట్లు కొట్టకూడదా? అది తప్పు కదా. అది తప్ప మళ్ళీ అట్లా ఎందుకు కొడుతున్నావు? ఇట్టి ఇట్టి ఇట్ట నాకు అర్థమే కాలేదు. సరే ఎప్పుడు చెప్పు. నేను చెప్తాను, నేను తెలుగులో చెప్తాను నువ్వు తమిళ్లో చెప్పు ఊరికే. అందరి నమస్కారం. అందరూ నమస్తే. మీరు దీపావళి బాగా జరుపుకుంటాను అనుకుంటాను. సంతోషం. నేను చెప్పేది కాదు, నువ్వు చెప్పేది సంతోషం అంటే. నేను చెప్పిన దానికి కాదు, నేను చెప్పిన దాన్ని నువ్వు చెప్పు. అందరు బాగా జరుపుకుంటున్నారు దీపావళి అనుకుంటున్నాను. అందరు దీపావళి బాగా జరుపుకుంటున్నారు అనుకుంటున్నాను. సంతోషం మేము కొనుక్కుంటాము. నువ్వు ఎందుకు? నేను కాదు నేను అమ్ముతానన్నాను కొనుక్కునేకి. అందరూ బాగా దీపావళి బాగా జరుపుకుంటున్నారు తమిళ్. అందరు కొనుక్కుంటానంటే తమిళ్ ఏమంటారు? అదే కదా నాకు అర్థం. నీకు అర్థం కాలేదా? నాగన్న వచ్చిన ఒకవేళ నీకు ఎత్తిస్తా అంటే ఎట్లా చెప్పాలని? నాకే మెంటర్. నాకే అర్థం కావడం లేదా? సరే నీకు వచ్చిన తమిళ్లో మేనేజ్ చేయండి. నేను లిప్పు మీట్లో ఏదో చేస్తా.
ఏదోటి మేనేజ్ చేస్తలే, నీకు తమిళే అదొకటి వాగు సన్నా, నీకు ఏదొచ్చే ఏదోటి ఏదంటే అది వాగేసి, నేను తమిళ నేను తెలుగులో చెప్తాను, నువ్వు తమిళ్లో నీకు ఏం దొస్తే అది చెప్పేసి అంతే, ఒకవేళ తమిళ తెలుగు ఏదోటి కవర్ చేయి. నేనే ముందుకే చెప్పింది ఇప్పుడు ఒకటి 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 ఉండు నేను చెప్పి ఏదోటి వాగి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ ట్యాక్స్ని ఏదోటి అడగను చెప్పు, నువ్వు ఏదోటి గట్టి చెప్పు. ఉండు అందరికి అట్లా చేయను, నేను అట్లా చేయను. ఒక నిమిషం అది చింటే ఒక నిమిషం చెప్పు. తమిళ ఎట్లా వస్తుంది అంటే దీపావళి ఏమన్నా చేయాలంటే ఇంతసేపు అంటే అసలు అవుతుంది ఏమని చేత. అంటే నన్ను మళ్ళీ నీకు వచ్చిన కాడ చెప్పేసి నీకు తమిళ్లో కొన్ని వర్డ్స్ వచ్చి కదా. ముందుకే చెప్పినా కదా చేత కాదు, నేను ముందుకే చెప్పి. నీ చేత ఎందుకు కదా, నువ్వు పుట్టి పెరిగింది ఆడే కదా. ఆడే చేత కాదు నా పని ఎట్లా. సరేలే అది నీ పని విడిచిపెట్టేసి నేను చెప్పింది నువ్వు చెప్పేసి, నేను చెప్పింది నేను చెప్పింది నువ్వు చెప్పేసి కాదు. నా గురించి నీకు తెలుసు ఎట్లా. నేను చెప్పి నేను చెప్పింది నువ్వు తమిళ్లో చెప్పేసి. అందరికి దీపావళి శుభాకాంక్షలు. అందరికి దివాళీ శుభాకాంక్షలు. సేమ్ యాస్టీజ్. సర్లే నేను మేనేజ్ చేసుకుంటా. ఇంత ముందు కంటే ఈసారి అంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాం. అందరూ మన వైభవం నుంచి అన్ని కొనుక్కుంటాము. ఏ తమిళ్లా చైనా? ఓకేలే సర్లే, అందరికీ వైభవంగా జరగాల ఇది ఈసారి అని కోరుకుంటున్నాం. చెప్పి కొనుక్కుంటాము. అబ్బా ఇట్లా ఇట్లా మేనేజ్ చేయి. ఈసారి దీపావళికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా మనము సంతోషంగా పిల్లలతో పిల్లలు ఇంటికి వచ్చారు ఇప్పుడు పిల్లలు జాగ్రత్తలు తీసుకోని చెప్తాను. జాగ్రత్తగా అదే నేను చెప్తాను, పిల్లలు అందరినీ జాగ్రత్తగా పెట్టుకోండి. పటాకులు కాల్చేటప్పుడు తల్లి తండ్రి పక్కన ఉండండి. నువ్వు తెలుగులో చెప్తాను, నేను తెలుగులో చెప్పింది అనకంటే నువ్వే చెప్తాను. సర్లే దీపావళి ఈసారి బ్లాస్టింగ్ అండ్ రాకింగ్. రాకూడదు. రాకూడదా? ఎందుకు? నీ బ్లాస్టింగ్ రాకింగ్ అంటే బాగా జరగాలని దాని. ఇప్పుడు చెప్పు రాకింగ్ అని. రాకింగ్. సరే ఈసారి రాత్రి 12 తర్వాత ఎవరు కాల్చొద్దండి, అంతవరకు సాలిచ్చండి అని చెప్పి. ఇప్పుడు ఈ పొద్దు నైట్ వరకు ఎవరు కాల్చేవద్దండి. 12 పైన కేరళ టైప్ చెప్తాను. ఓణకెత్తను అట్ల వద్దు. సీరియస్గా స్టడీ నుంచి చెప్తా. దా స్టడీ నుంచి చెప్తా. ఇట్లా అట్లా ఏలు విసుకొద్దు. దివాళి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. దివాళికి చెప్పి ఏదోటి చెప్పేసి నీకు నోటికి వచ్చింది చెప్పి. కొద్దిగా ఎనిగిపో చెప్తా. నేను ఎనగి పోతాలే. చెప్పు అది నువ్వు ముందర ఉంటా అంటావు. ఓకే ఇప్పుడు ఇప్పుడు కట్ వచ్చినావులే కానీ లేదు నువ్వు మాట్లాడతాడి. దివాళి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. చెప్పు దీపావళి పండగ ఇట్లా ఇట్లా సేమ్ అదే సీరియస్ చెప్పు. దీపావళి పండగకి మనస్ఫూర్తిగా అమ్మ నాయన తల్లి తండ్రి. నీకు ఎందుకు వస్తున్నారు వాళ్ళంతా? అమ్మ నాయన తల్లి తండ్రి పెళ్ళాము వీళ్ళంతా బావ బాబమర్ది మామ అవద్దు. నేను చెప్పింది చెప్పు. ఈ సంవత్సరము పటాకులు రేటు తగ్గినాయి. మంచిగా కాల్చి మంచిగా జాగ్రత్తలు పాటించి మంచిగా ఎంజాయ్ చేయండి చెప్పు. అదే నేను అది చెప్పేకే పోతానా? నేను మళ్ళీ అడ్డం వచ్చినావు. నేను అడ్డం వస్తాను. నేను వెనకాల నించున్నా కదా. అది సీరియస్గా అట్లా చెప్పు. అదే చెప్తాను. వద్దొద్దు మీరు మాట్లాడతండి. చెప్పు అది సీరియస్ చెప్పేసి చెప్తాను. చేతులు కట్టుకోద్దు ఏమని అడుగుతున్నావు? సీరియస్ చెప్పు. మాట్లాడేటప్పుడు అన్ని అడ్డం వచ్చినారు. లేదు రానులేగా నువ్వు చెప్పు. దీపావళి పండగ అట్లా కాదు. ఇప్పుడు నీకు తమిళ్లో రాకపోతే ఒకళ్ళు చెప్తాడు ఎవడ వాళ్ళు ఎత్తిరడే ఎత్తరే ఇచ్చి వాళ్ళు ఇప్పుడు ఏడవాళ్ళు పిల్లలు ఎత్తరాడు లైక్ అట్లా అంతే కదా అయిపోతుంది. ఊరికే అది అయిపోతుంది. ఊరికే ఎంతసేపు ఎందుకు చెప్పే ఆ టైప్ చెప్పేసి అంతే. చెప్పే చేసే లోపల లేదు నువ్వే చెప్పు. అయితే చెప్పు నేను చెప్పి నాకేం రాలే. ఏదో ఒకటి చెప్పేసి యాక్టింగ్ చేశానని చెప్పేసి క్లోజ్ చేద్దాం. నేను ఒకటే మాట చెప్తానా? తమిళ చెప్పు. సీరియస్గా ఏళ్ళు ఒత్తుకోద్దు. సీరియస్గా ఇట్లా చూపి చెప్పు. దీపావళి పండగ అందరం బాగా పటాసు మాట్లాడదు. ఒక్క నిమిషం మాట్లాడద్దు చెప్పు. దీపావళి పండగ సంతోషంగా అందరం బాగా ఎంజాయ్ చేయండి. బ్రదర్ ఒక నిమిషం మాట్లాడతాండి. ఒక నిమిషం పిల్లలు పక్కన పెట్టేసండి. పటాసులు
తక్కువ రేటుకు. అంటే కాదు, పిల్లల్ని పక్కన పెట్టేసి అంటే వాళ్ళు కలిసకూడదా? ఇంట్లో వాళ్ళు కలిసల్లా. జాగ్రత్తగా ఉండండి, పిల్లలు పటాస్ కాల్ చేసేటప్పుడు తల్లి తండ్రి జాగ్రత్తగా ఉండండి. తమిళ్ తమిళ్ పేస్మా, తమిళ్ తెలియదు ఇంకో. సర్లే, ఓకే బ్రదర్, తమిళనే కానీ ఇక్కడే మన మన సైడ్ 20 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. సో ఆయన అక్కడ లాంగ్వేజ్ కొద్దిగా మర్చిపోయిండొచ్చు సన్నా, అంతే కదా. ఇతనికి ఇక్కడ ఇష్టం అక్కడ ఇష్టం, కానీ మీ అందరు చెప్పాలనుకునేది హ్యాపీ దివాళి ఎంజాయ్ చేయమని అంతేనా? నీకు ఇష్టమైన హీరో అని చెప్పేసి బాగా సంతోషంగా బాగా జాలీగా అందరికి పటాకులు కాల్చుకొని సంతోషంగా ఉండండి. పిల్లలు పక్కన పెట్టవద్దండి. పిల్లలు తల్లి తండ్రి పటాకులు కాల్చేటప్పుడు తమిళ్ తమిళ్ అంటే అయిపోతుంది. అమ్మ నాయన పక్కన ఉండి కాల్చాల. ఓకే, మీకు ఇష్టమైన హీరోయిన్? నాకు ఇష్టమైన హీరో ఎవరు? ముస్లామేకే చెప్పిందండి. నేను ఇంతకుముందు ముస్లాం పేరు చెప్తావా? రారా అంటావు నువ్వు, చెప్పు. సరే ఓకే, లవ్ యూ ఆల్. పాత హీరోయిన్ చెప్తాను, పాత హీరోయిన్ మళ్ళీ లేటెస్ట్గా నాకు హీరోయిన్ ఏం అవసరం లేదు, నచ్చలేదు. పాత హీరోయిన్ లేటెస్ట్ వచ్చే ఏం చేస్తారు, అంగాలు వేసుకుంటారు ఈడ వరకు, మళ్ళీ ఈడ వరకు వేసుకుంటారు. నాకు అవసరమా? అలా నీకు అట్లాంటి అవసరం లేదు? అవసరం లేదు. ఎట్లాంటి కావాలా? మాకు సావిత్రి, జయలలిత, భానుమతి అట్లా ఉండేవాళ్ళు బాగా. అంటే ఎక్స్పోజింగ్ అవసరం లేదంటావు? అట్లా బట్టలు ఏమి అవసరం లేదు, అట్లాంటి బట్టలు అవసరం లేదు. తమిళ సూపర్, నిజంగా వీళ్ళు తమిళ వాళ్ళకి అట్లాంటివి నచ్చవు. నాకు అవసరం లేదు. నీకే కాదులే, మీ వాళ్ళకి నచ్చాలి. లవ్ యూ ఆల్, టాటా, హ్యాపీ దివాళి. బాగా చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. శానిటైజర్ ఇన్ని రోజుల నుంచి పూసుకొని పూసుకొని పెట్టింటారు, కానీ ఎక్కువ పూసుకోద్దండి. అది ఎందుకంటే దాంట్లో ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది, చేతులు కాలుతాయి, అవి కూడా పేలుతాయి. నిజం, నిజమే కదా నేను చెప్పింది? నిజమే. ఎందుకంటే పిల్లల చేతులు వద్దులే, ఇంకా వెళ్ళిపోయి ఎందుకు పంచేదంతల్లా టాటా అయిపోయి.